I am the light of the world. Subscribe Kristuraju channel. Suvartha prakatinchani edala naaku shrama kaluguno matamu sthapinchaye sudaledu maatamu upavachanaya matamu sthapinchaye sudaledu maatamu upavachanaya jeeva maatamu upavachanaya పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మిత్రులారా, ఈరోజు గురువారం ఫిబ్రవరి నెల 24వ తారీఖు. యేసయ్య మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త 9వ అధ్యాయము 42 నుండి 50 వరకు వచనముల ద్వారా, నీ చెయ్య నీకు పాప కారణమైనచో దానిని నరికేసుకో. నీ కాలు నీకు పాపకరమైనచో దాన్ని నరికే. నీ కన్ను నీకు పాపకరమైతే దానిని పెరికి వేసుకో. యేసయ్య పలుకుతున్నారు. మిత్రులారా, చూడండి, యేసయ్య పలికిన మాట ఇదిగో సహోదరుడా, ఇదిగో నీ చెయ్యి గాని పాపహేతు అయితే, నీ చెయ్యి తప్పు చేస్తే, నీ చెయ్యి పాపము చేస్తే ఆ చెయ్యిని నువ్వు నరికేసుకో. రెండు చేతులతో నీవు నరకాగ్నిలోనికి పోవుటి కంటే ఒక్క చేతితో నిత్య జీవములోనికి వెళ్ళుట నీకు మంచిది. నీ కాళ్ళు నిన్ను పాపములో నెట్టివేస్తుంటే ఆ కాలును నువ్వు నరికి పారేసుకో. ఒక్క కాళ్ళుతో కుంటుకుంటూ నీవు నిత్య జీవంలోనికి వెళ్ళిట మంచిది. రెండు కాళ్ళతో నీవు నరకాగ్నిలో ప్రవేశించుట కంటే. మిత్రుడా, నీకోసమే యేసయ్య ఈరోజు పలుకుతున్నారు. నీ కన్ను నీకు పాపకారమైతే దానిని పీకి పారేసేయి. రెండు కళ్ళతో నీవు నరకాగ్నిలో ప్రవేశించడం కంటే ఒక్క కన్నుతో, ఒక్క గుడ్డి కన్నుతో నీవు నిత్య జీవంలో ప్రవేశించటం మేలు అని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. అదిగో నరకాగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. ఉప్పు మంచిదే, కానీ తన ఉపధనాన్ని కోల్పోయినచో అది సారవంతమైనది కాదు. కాబట్టి మీరు లోకానికి ఉప్పై ఉండండి అని యేసయ్య ఈ రెండు మాటలను మనకు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఈరోజు మన శరీరంలో ఎటువంటి అంగమైనా తప్పు చేస్తే, పాపకారమైతే దానిని పెరికివేయండి. యేసయ్య మనకు తెలియజేసిన మాట, మన చెయ్యి మనకు తెలియకుండా ఒకసారి పాపం చేస్తూ ఉంటుంది. మన కన్ను మనకు తెలియకుండా ఒక్కోసారి చెడుని చూస్తుంది. మన కాళ్ళు ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మనల్ని పాపంలో నెట్టివేస్తుంది. అందుకే యేసయ్య పలుకుతున్నారు, నీ కాళ్ళు నీకు నిన్ను నరకాగ్నిలోనికి నడిపిస్తే ఆ కాళ్ళను తీసివేసి ఒంటి కాళ్ళతో కుంటుకుంటూ నిత్య జీవంలోనికి ప్రవేశించడం నీకు మేలు అని యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. మిత్రులారా, మనలందరినీ కూడా ఆయన తన నిత్య రాజ్యములో చూడాలని, మనతో పాటు ఆయన తండ్రి దేవుని దగ్గర ఉండాలని ఆయన ఈరోజు మనందరికీ తెలియజేస్తున్నారు. బిడ్డలారా, మిత్రులారా, నీ చెయ్యి పాపకారమైతే దానిని పెరికివేయండి, తీసివేయండి, నరికివేయండి. నీ కాళ్ళు పాపమైతే, పాపం చేస్తే దాన్ని తీసివేయండి. నీ కన్ను పాపకారమైతే దాన్ని ధృవీకరించండి, దాన్ని తీసివేయండి అని యేసయ్య పలుకుతున్నారు. కాబట్టి మనల్ని నరకాగ్నిలోకి నడిపించే ఏ అంగమైనా, తల నుండి కాలు వరకు ఏ అంగమైనా మనల్ని పాపకరంలో పాపహేతువులోనికి నడిపించే ఏ అంగమైనా అది మనకు తప్పుగా చేస్తే దాన్ని తెరికి వేసుకొని నిత్య జీవంలోనికి మీరు ప్రవేశించండి
అని యేసయ్య మనతో పలుకుతున్నారు. అంటే పాపం అనేది మనలో ఉండకూడదు. మన శరీరంలో, మన ఆత్మలో, మన ఈ దేహంలో పాపకరమైనది ఏ అంగము కూడా ఉండకూడదని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. మిత్రులారా, అవసరమైతే ఒక చెయ్యి లేకపోయినా పర్లేదు, అవసరమైతే ఒక కాలు లేకపోయినా పర్లేదు, అవసరమైతే ఒక కన్ను లేకపోయినా పర్లేదు. అందుకేనేమో దేవుడు రెండు రెండు ప్రసాదించాడు. రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు చేతులు, రెండు కాళ్ళు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, యేసయ్య పలికిన మాట ఇది. అన్ని అంగాలతో నీవు నరకాగ్నిలో ప్రవేశించుట కంటే చెడు అంగాలను తొలగించుకొని, చెడు బుద్ధులను తొలగించుకొని, చెడు ఆలోచనలను తొలగించుకొని, చెడు కార్యాలను తొలగించుకొని, చెడు అంగాలను తొలగించుకొని, చెడు అవయవాలను తొలగించుకొని నీవు నిత్య జీవంలోనికి ప్రవేశించుబిడ్డ అని యేసయ్య ఈరోజు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మిత్రులారా, ఎంతటి గొప్పదైన వాక్యం చూడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచర్య వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువా ఈ లోతైన విషయాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించండి. నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించండి దేవ. మాలో ఉన్న పాపకరమైన హేతువు ఏదైనా ఉంటే, ఏ అంగమైనా ఉంటే దాన్ని ఇప్పుడే యేసునామములో తొలగించి మమ్మల్ని అందరినీ కూడా నిత్య జీవములోనికి మా చేయి పెట్టి నడిపించమని ఈ మనవలు మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసునామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, క్రిస్ రాజు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి.